క్విజ్ సమాధానాలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. పాఠశాల ఆధారిత డేటా ఎందుకు ముఖ్యమైనది? పాఠశాల సమాచారాన్ని మెరుగ్గా నిర్వహించి సహాయపడుతుంది. పాఠశాల సమాచారం ఫారాన్ని పూరించడానికి, ఉపాధ్యాయులు విద్యార్థులు పంచుకోవడం కోసం, పరివర్తన కోసం ఉపయోగించాలి. సాక్ష్యంగా ఆన్సర్ నాలుగవది. ఏది అకాడమిక్ సూపర్వైజర్ యొక్క పని కాదు అంటే ఇక్కడ నిరుత్సాహపరచడం అనేది. పరివర్తన పూర్వక నాయకుడు, కార్యాచరణ కలిగిన వాడు, సారీ విజనరీ, ఒత్తిడి నిర్వహణ వ్యూహం వీటిపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి నిర్వహణ వ్యూహం వీటిపై ఆధారపడి ఉంటుంది అంటే ప్రతికూల స్వీయ భాషణ, భావోద్వేగాలు నివారించడం, మానవ సంబంధం అభివృద్ధి చేయడం, కోపంగా మారడం అంటే ఇక్కడ భావోద్వేగాలతో వ్యవహరించకపోవడం. ఏ నిర్ణయాలు సానుకూల ఫలితాలను ఇవ్వగలవు అంటే ఇతరులకు బదిలీ చేయబడినవి, ఆధారాలపై ఆధారపడినవి. రెండవది లీడర్షిప్ ఫర్ లెర్నింగ్, దీని యొక్క ప్రత్యేక ఫీచర్ను పొందదు అంటే నిరంకుశత నాయకత్వం. సెకండరీ ద్వితీయ స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం దీనికోసం ఉద్దేశించబడింది, విద్యార్థులు అభ్యసనాలను అభివృద్ధి చేయడానికి. తర్వాత విజన్ బిల్డింగ్, దీనికి ముఖ్యం పాఠశాల పరివర్తన కోసం, భవిష్యత్తు దిశ నిర్దేశించడం కోసం, ఉపాధ్యాయులకు అభిప్రాయాన్ని అందించడం యొక్క ప్రాథమిక ఉద్దేశం, ఉపాధ్యాయులను సంభాషించి అభ్యసన బోధన ప్రక్రియలను మెరుగుపరచడం కోసం. జాతీయ విద్యా విధానం 2020 ఈ రెండింటికి వెయిటేజీ ఇస్తుంది అంటే నైవృత్తి మరియు విద్వత్ విద్యకు ఘర్షణ పరిష్కారానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యం ఉపయోగించడం. నాయకత్వం ఈ విలువలను కలిగి ఉంటుంది అంటే జ్ఞానము, వైఖరులు, నైపుణ్యాలు మరియు విలువలు. నెక్స్ట్, పాఠశాల జట్లు ప్రోత్సహించకూడనిది అంటే వైరుధ్య పరిస్థితుల్ని ప్రోత్సహించకూడదు. అభ్యసన బోధన ప్రక్రియలో అభ్యాసకుల ఫలితాల సంబంధాన్ని మీరు ఎలా వివరిస్తారు అంటే ఇది అభ్యసన ఫలితాల సంబంధమైన అభ్యసన బోధన ప్రక్రియపై ఆధారపడి ఉంటాయి అనేది సరైన సమాధానం. సెకండరీ స్కూల్ లీడర్ యొక్క ముఖ్యమైన పాత్ర స్వీయ మరియు ఉపాధ్యాయ నిరంతర వృత్తిపరమైన అభివృద్ధికి మార్గదర్శకత్వం. లీడర్షిప్ లెర్నింగ్ వర్క్ ఫ్రేమ్లో ఘర్షణ సృష్టించి చేర్చబడలేదు. సంఘర్షణ పరిష్కారాన్ని సమర్థన ప్రవర్తన వ్యూహం అంటే నిర్మాణాత్మక క్రియాశీల. లీడర్షిప్ ఫర్ లెర్నింగ్ యొక్క ప్రధాన ఆలోచన ఏంటంటే పాఠశాలకు ప్రతి వాటదారు నిరంతరం జీవితకాల అభ్యసనుడిగా ఉండడం అనేటటువంటిది. వీటిలో ఏది నాయకుడి క్రియాత్మక క్రియాశీలక లక్షణం కాదు అంటే పక్షపాత వైఖరి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక వీటిపై ఆధారపడి ఉండాలి అంటే అన్ని కోణాలను కవర్ చేసే పాఠశాల నిర్ధారణ కార్యక్రమంపై ఆధారపడి ఉంది. ఇందులో మరొక సెట్లో ఉన్నటువంటి మరో 20 ప్రశ్నలు కూడా పరిశీలన చేద్దాం. లీడర్షిప్ ఫర్ లెర్నింగ్, దీని యొక్క ప్రత్యేక ఫీచర్ను పొందదు అంటే నిరంకుశ నాయకత్వం, పరివర్తన పూర్వక నాయకుడు విజనరీ కలిగి ఉంటాడు, ఒత్తిడి నిర్వహణ వ్యూహం వీటిపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక్కడ ప్రతికూల స్వీయ భాషణపై ఆధారపడి ఉంటుంది. సెకండరీ స్కూల్ లీడర్ అనేటటువంటి ఆయన ఎప్పుడు పరిపూర్ణ నాయకుడా, నిరంకుశ నాయకుడా అంటే సెకండరీ స్కూల్ లీడర్ అనేటటువంటిది ఇక్కడ మనకు ఇచ్చినటువంటి దాంట్లో ఇక్కడ నిరంకుశ సంబంధించిన నాయకుడిగా ఉంటాడు. లెర్నింగ్ రౌండ్స్ దీనిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే అభ్యసన బోధన ప్రక్రియలో ప్రభావంతం లావాదేవీల కోసం ఉపాధ్యాయులు నిర్మించడం, ఉపాధ్యాయుడికి మార్గ నిర్దేశం చేసేటప్పుడు వీటిలో ఏది సరైన వైఖరి కాదు అంటే ఇక్కడ సమర్థం లేనప్పుడు ఉపాధ్యాయం విమర్శించడం అనేది సరైన వైఖరి కాదు. ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీల లక్ష్యం ఏంటి అంటే సంబంధిత రంగంలో జ్ఞాన నైపుణ్య అనుభవాలను పంచుకోవడం. ఘర్షణ పరిష్కారానికి సమర్థవంత మార్గం ఏంటంటే సమర్థవంత కమ్యూనికేషన్ నైపుణ్యం ఉపయోగించడం. సమర్థ నాయకుడిగా మారడానికి రెండు లక్షణాలు ఏంటంటే ప్రారంభకుడిగా ఉండడం, సానుకూల దృక్పథం కలిగి ఉండడం. జాతీయ విద్యా విధానం 2020 ఈ రెండింటికి వెయిటేజీనిస్తుంది అంటే ఇక్కడ వృత్తి మరియు విద్యుత్ విద్యకు ప్రాధాన్యాన్ని ఇస్తుంది. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక వీటిపై ఆధారపడి ఉంటుంది అంటే ఇక వాటాదారుల బాగా అన్ని కోణాలను కవర్ చేసే పాఠశాల నిర్ధారణ కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది. విద్యలో సెకండరీ స్థాయి ఒక ముఖ్యమైన దశ ఎందుకంటే ఇది ఏంటంటే ప్రపంచానికి ఉన్నత విద్య అనేది ఇది ఒక ఉన్నత విద్య మరియు పని ప్రపంచానికి రహదారి కాబట్టి. లెర్నింగ్ ఫర్ లీడర్షిప్ దీనిపై దృష్టి పెట్టదు అంటే యొక్క లెర్నింగ్ లీడర్షిప్ నిర్ణయాలు తీసుకోవడం జాప్యంపై దృష్టి పెట్టదు. నెక్స్ట్, పాఠశాల ఆధారిత డేటా ఎందుకు ముఖ్యమైనది అంటే ఇది పాఠశాల సమాచారం మెరుగ్గా నిర్వహించడం సహాయపడుతుంది, ఉపాధ్యాయుల విద్యను పంచుకోవడం కోసం, పరివర్తనకు ఉపయోగించే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. తర్వాత
టీచర్ లీడర్షిప్ దీన్ని సూచించదు అంటే అన్ని సమయాల్లో ఉపన్యాస పద్ధతి కొనసాగించడం సూచించదు. ఇందువల్ల ఏది అహింసాత్మక సంభాషణ వ్యూహం కాదు అంటే దూకుడుగా మారడం అనేటటువంటిది. పాఠశాల నాయకుడి మొత్తం బాధ్యత వాటర్ సహకారంతో పాఠశాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయడం అనేటటువంటిది. సెకండరీ పాఠశాల నాయకుడి కోసం ఇనాకత నైపుణ్యాలు చేర్చబడలేదు అంటే ఇక్కడ సానుకూల వైఖరి. సెకండరీ పాఠశాల నేడి కోసం సానుకూల వైఖరి అనేటటువంటిది. నెక్స్ట్ ఈ కింది ఏది పాఠశాల నాయకత్వం నమూనా కాదు అంటే ప్రతికూల నాయకత్వం ఒక నమూనా కాదు. విజన్ బిల్డింగ్ దీనికి సంబంధించి దీనికి ముఖ్యం అంటే పరివర్తన మరియు భవిష్యత్తు దిశను నిర్దేశించడం కోసం. ఈ విధంగా మన మరొక సెట్లోని ఆ 20 ప్రశ్నలు కూడా పరిశీలన చేద్దాం. ఉపాధ్యాయుల అభిప్రాయాన్ని అందించడం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఉపాధ్యాయులతో సంభాషించి అభ్యసన బోధనపై మెరుగుపరచడం. నెక్స్ట్ అభివృద్ధి ప్రణాళిక వీటిపై ఆధారపడి ఉంటుంది అంటే అన్ని కొన నిర్ధారణ కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. నాయకుడు స్వీయ అభివృద్ధి దీనికి ముఖ్యమైనటువంటి సవాళ్ళను స్వీకరించి సన్నద్ధ ఆత్మశక్తి పెంపొందించడం. లెర్నింగ్ ఫర్ లీడర్షిప్ దీనిపై దృష్టి పెట్టదు అంటే ఈ ఫలితాలను మెరుగుపరచడం నిర్ణయాలు తీసుకోవడం జాప్యం మీద దృష్టి పెట్టదు. నెక్స్ట్ లెర్నింగ్ రౌండ్స్ దీనిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అంటే అభ్యసన బోధన ప్రభావంత లావాదేవీల కోసం ఉపాధ్యాయ సామర్థ్యాలను నిర్మించడం. పాఠశాల జట్లు ప్రోత్సహించకూడదు. ఎస్, ఇక్కడ వైరుధ్య పరిస్థితులను ప్రోత్సహించకూడదు. లీడర్ ఫర్ లెర్నింగ్ యొక్క ప్రధాన ఆలోచన ఈ పాఠశాలకు ప్రతివాడదారు నిరంతరం అభ్యసన ఉండడం. పాఠశాల నాయకుడి మొత్తం బాధ్యత ఇక్కడ వాటాదారుల సహకారంతో ప్రణాళిక సిద్ధం చేయడం. నెక్స్ట్ వీటిలో ఏది నాయకుడి క్రియాశీల లక్షణం కాదు అంటే పక్షవాత వైఖరి. ప్రొఫెషనల్ లెర్నింగ్ కమ్యూనిటీ లక్ష్యం ఏంటంటే సంబంధిత రంగంలో జ్ఞాన నైపుణ్యాలు అనుభవాన్ని పంచుకోవడం. జాతీయ విద్యా విధానం ఈ రెండింటికి వెయిటేజ్ ఇస్తుందంటే వృత్తి విద్య విద్యుత్ విద్యకు. విశ్లేషణాత్మక ఆలోచన అంటే ఆలోచన చర్యలను విశ్లేషించడం మదింపు చేయడము. నాయకత్వం ఈ విలువ జ్ఞాన నైపుణ్యం జ్ఞానము వైఖరులు మరియు విలువలు కలిగి ఉంటుంది. అకాడమిక్ నాయకత్వం వీటిని కలిగి ఉండదు అంటే ఇక్కడ నియమ నిబంధన పరిజ్ఞానం అనేటటువంటిది. నెక్స్ట్ ఉపాధ్యాయులు తక్కువ సామాజిక ఆర్థిక నేపథ్యం సామర్థ్యాలను పెంపొందించే వారి అభ్యసన అవసరం గుర్తించడం మరియు ఫలితం కలిసికట్టు పనిచేయడం. టీచర్ లీడర్షిప్ దీన్ని సూచించదు అంటే ఇక్కడ అన్ని వేళ ఉపన్యాసం కొనసాగించడం. సెకండరీ ద్వితీయ స్థాయిలో సమర్థవంత నాయకత్వం కోసం దీనికోసం ఉద్దేశించబడింది అంటే ఇక్కడ విద్యార్థుల అభ్యసన సామర్థ్యం బోర్డు పరీక్ష మంచి ఫలితాలను ఇవ్వడానిక అన్ని సమయం బోధించడానిక విద్యార్థి రోడ్ మెమరీ పెంచడానికి కోసమా అంటే విద్యార్థి అభ్యసన సామర్థ్యం మెరుగుపరచడం కోసం అనే సరైన సమాధానం. ఉపాధ్యాయుల మధ్య సంఘర్షణ పరిస్థితులు పాఠశాల నాయకుడు మధ్యవర్తి వహించినప్పుడు అతడు ఆదర్శవంతమైన ఏ విధంగా ఉండాలంటే సమస్య పరిష్కర్తగా ఉండాలి. లీడర్షిప్ ఫర్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్లో ఇది చేర్చబడలేదంటే ఘర్షణ సృష్టించడానికి చేర్చబడలేదు. విజన్ బిల్డింగ్ దీనికి ముఖ్యం అంటే విజన్ బిల్డింగ్ పాఠశాల ప్రవర్తన కోసం భవిష్యత్ దిశను నిర్దేశించడం. ఈ విధంగా మనం అన్ని సెట్లలో ప్రశ్నలు సమాధానం చేయడం జరిగింది.